జిందాబాద్. ఎర్ర జెండా లాల్ బౌటా జిందాబాద్. లాల్ బౌటా ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో వివిధ ప్రజా సంఘాల యొక్క జెండాలు ఆవిష్కరణ చేసి అనంతరం బస్టాండ్ను నూతన బస్టాండ్ను ఎదురుగా ఉన్నటువంటి జెండాను భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శిగా భువన అశోక్ నేను ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా 133వ జయంతి కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఈ యొక్క జెండా ఆవిష్కరణ గావించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఆ రోజు 8 గంటల పనిదినం కావాలని చికాగో నగరంలో జరిగినటువంటి కార్మికుల రక్తపు తేరుల నుండి గెలిచినటువంటి జెండానే ఈ ఎర్ర జెండా లాల్ బౌట. ఈ జెండా నేటికి 133 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ జెండాను మరి కార్మికుల పక్షపాతిగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జెండా ఈరోజు ప్రపంచ పండుగగా ప్రపంచ కార్మికుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా నీడ కిందనే ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఘనచరిత్ర గలటువంటి జెండా ఎర్ర జెండా. అలాగే మనకు సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకత్వం వహించినటువంటి జెండా ఏఐటీసీ. ఏఐటీసీ జెండా కింద వివిధ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ యొక్క మేడే రోజు మరి వారికి రక్షణగా ఉంటూ వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ అలాగే మేడే శుభాకాంక్షలు అన్ని వర్గాల కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మరి దేశంలో రాష్ట్రంలో మరి కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల మీద ప్రధానంగా కార్మికుల సమస్యల మీద మరి ఎర్ర జెండా వైపున ఉండి మేము వారికి చేదోడు బాదోడుగా ఉండి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క సమస్యల పరిష్కారం అయ్యేవంత వరకు మేము వారి వెనకాల ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ జగిత్యాల జిల్లా వాసులకు అలాగే జాబత్ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేడే వర్తిల్లాలి. మేడే వర్తిల్లాలి. మేడే. అసలు నా